శ్రీమాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2021వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు సాధారణంగా చాలా మేధావులు, చాలా విజ్ఞానవంతులు, అన్ని విషయాలు తెలిసిన వారే అయింటారు. కానీ సాధారణంగా వాళ్ళ తెలివితేటలను వారే గుర్తించలేకపోతుంటారు. అందువలన వీరి బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. అలా నడిపించడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా ముందుకు వస్తూ ఉంటారు. కొంతమంది ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు అంతర్గతంగా వేరే వారి యొక్క ఆధీనంలో ఉంటూ, అంటే వాళ్ళ యొక్క అండర్లో ఉంటూ, వాళ్ళ యొక్క తెలివితేటలని వీళ్ళు ఉపయోగించుకుంటూ వేరే వాళ్ళు జీవితంలో పైకి వస్తూ ఉంటారు. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈ లగ్న, ఈ కర్కాటక లగ్న లేదా కర్కాటక రాశి వారిని అణిచివేయబడుతుంటారు. అంటే ప్రస్తుత భాషలో చెప్పాలంటే తొక్కివేయబడుతుంటారు అన్నమాట. అందువల్ల వీళ్ళు జీవితంలో పైకి రాలేకపోతుంటారు. ఇలా చాలా కాలం పాటు ఎదురు చూస్తూ ఎప్పుడో ఒక రోజు ఈ ఎదురు తిరిగి వాళ్ళు చేతిలోంచి బయటకు వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళా లైమ్ లైట్లోకి వచ్చి వెలుగులోకి వస్తుంటారు. సో ఆ విధంగా చాలా సందర్భాల్లో అది ప్రత్యక్షంగా తెలియడం జరిగింది. బట్ ఏదైనప్పుడు కూడా కర్కాటక రాశి వారు అన్ని రంగాల్లో కూడా తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తెలివితేటలను వాళ్ళే ఉపయోగించకుండా ఉంటుంటారు. బట్ ఎనీహో ప్రస్తుతం మనం ఈ మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండే ప్రారంభం ఏదైనా ఎలా ఉంటుంది, అంటే నెల ప్రారంభంలో ఉన్నటువంటి ఒక మంచిగా నెల ప్రారంభం అయితే నెల అంతా మొత్తం ఫాస్ట్గా సక్సెస్గా వెళ్తుంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం ఈ లగ్నానికి, అంటే కర్కాటక లగ్నానికి యోగ కారకుడు అని కుజుడు. అంటే యోగ కారకుడు అంటే ఎలాగంటాం అంటే రెండు, ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తున్నవాడిని యోగ కారకులు అంటారు. అంటే కర్కాటక లగ్నానికి కుజుడు యోగ కారకుడు. అంటే ఆ కుజుడు యొక్క బలాన్ని బట్టే ఈ కర్కాటక లగ్నం వారి యొక్క లేదా కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే కుజుడు వాళ్ళ జాతకంలో ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత జీవితంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అటువంటి కుజుడు ఈ నెల ప్రారంభంలో 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానంలో ఉండి సుమారుగా 14 ఏప్రిల్ వరకు కూడా ఆ 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. కుజుడు ఏ కారకత్వాలు ఇస్తాడో అవన్నీ కూడా లాభం అవుతుంటాయి. అంటే పంచమాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే సంతాన విషయంలో శుభవార్తలు వినడం, అంటే మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, నైపుణ్యానికి సరైనటువంటి గుర్తింపు రావడం, సో అలాగే కొత్త కొత్త ఆలోచనలతో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. పంచమం కొంతవరకు స్పెక్యులేషన్ని, జోదాన్ని, షేర్ మార్కెట్ని చెప్తుంది. కాబట్టి కొంతవరకు దాని ద్వారా కూడా ఒక ఆదాయాన్ని లేదా లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 11వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో లాభం కలుగుతుంటుంది. అంటే సాధారణంగా దశమం మేషరాశి అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే పోలీస్ రంగంలో ఉన్న వారికి కానీ, అటు ఉద్యోగస్తులకి అయితే ప్రమోషన్ రావడం, అటు వ్యాపారస్తులకైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ కుజుడు రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొద్ది అక్రమార్జన కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఇప్పుడో సైట్ స్థలాలు అమ్మేవాళ్ళకి ఏంటంటే మామూలుగా 1 లక్ష రూపాయలు అనుకున్న దగ్గర ఎక్కువ మొత్తంలో రావడం, అలాగే కొంతమంది అధికారులకు అనుకోకుండా కొంత వేరే వాళ్ళకి ఇబ్బంది కావడం వల్ల కానీ వేరే కారణాల వల్ల కొంత డబుల్ ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఉద్యోగస్తులకైతే ఏదైనప్పుడు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి అటు కుజుడు అటు రాహు 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ ఇతర కమ్యూనిటీలో ఉన్నటువంటి మిత్రుల వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరైన సమయానికి సరైనటువంటి సలహాలు కూడా మీకు వెళ్ళవేళ లభిస్తుంటాయి. మరి అటువంటి కుజుడు ఈ 14 ఏప్రిల్ తర్వాత 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. 12వ స్థానంలోకి రావడం అంటే పంచమాధిపతి 12వ స్థానం, అంటే సంతానం మీ పిల్లలు ఎవరన్నా విదేశం వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్, అంటే కుజుడు భూకారకుడు కాబట్టి భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిది ఏంటంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వేయిలో రావడం వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే అది మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అంటే ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్తారు. అలాగేంటంటే సారీ పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగేంటంటే కొంత ఎంటర్టైన్మెంట్ కోసం, సొంత విందు వినోదాల కోసం కూడా కొంత ధనాన్ని
ఖర్చు పెట్టే అవకాశం మీకు ఈ కుజగ్రహం వల్ల ఏప్రిల్ 14 తర్వాత కలిగే అవకాశం ఉంది. ఇంకా మరీ చూసుకుంటే 9వ స్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు, ఈ లగ్నానికి చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. ఉచ్చులో ఉన్నటువంటి శుక్రుడు సాధారణంగా ఏం చేస్తాడంటే కొద్దిగా మన యొక్క అవసరాలని పెంచుతూ ఉంటాడు, మన లైఫ్ స్టైల్ని పెంచుతూ ఉంటాడు. ముఖ్యంగా ఏంటంటే ధనాధిపతితో కూడా కలిసి భాగ్యస్థానంలో ఉండడం వల్ల శుక్రుడు ధనాధిపతి భాగ్యాధిపతి ఇవన్నీ కూడా 9వ స్థానంలో ఉండడం వల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో ఒక మంచి అవకాశం అది వస్తుందన్నమాట. అంటే ప్రభుత్వం నుంచి అయినా రుణాలు ప్రయత్నం చేస్తుంటే ఆ రుణం సమయానికి లభించడం, అలాగే మీ పెద్దవారు ఎవరన్నా మీకు ధనాన్ని గిఫ్ట్గా ఇవ్వడం కానీ కానుక ఇవ్వడం కానీ, సో అలాగా అనుకోకుండా కూడా ధనాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. సరే, ఇంకా ఈ శుక్రగ్రహం ఇంచుమించుగా ఏప్రిల్ 10 తర్వాత దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. చతుర్థాధిపతి దశమంలోకి రావడం అంటే దశమంలో వచ్చినటువంటి శుక్రుడు చతుర్థాన్ని చూస్తాడు. చతుర్థాన్ని చూసిన శుక్రుడు ఏం చేస్తాడంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం, అలాగే వాహన లాభం అంటే ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ నూతన వాహనం కొనుక్కోవడం లేదంటే గృహంలో ఖరీదైన వస్తువులు సమకూర్చుకోవడం అది జరుగుతూ ఉంటుంది. దశమస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వృత్తిలో మీకు కొంత అభివృద్ధిని చూపిస్తుంటాడు. అంటే మీ వ్యాపార సంస్థల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ మీ యొక్క సౌకర్యాలు పెంచుతూ ఉంటాడు. అప్పటిదాకా మామూలుగా నాన్ ఏసీలో ఉన్నటువంటి ఆఫీసులో ఏసీ పెట్టుకోవడం లేదంటే వాహనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం. సో ఇంకా మరి ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అంటే తృతీయాధిపతిగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 9వ స్థానంలో సుమారుగా ఏప్రిల్ 17 వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణానికి ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటే ప్రయాణాలు చేసుకోవచ్చు, లేదా సన్నిహితుల్ని కలుసుకునే ప్రయత్నం అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు కానీ శ్రేయోపృష్ణులు కానీ మీ తోడబుట్టిన వారు కానీ కూడా ఏప్రిల్ 17 తర్వాత అంటే ఏప్రిల్ 17 లోపు వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా సుమారుగా మరి 14వ తారీఖులో రవిగ్రహం దశమ స్థానంలోకి రాబోతున్నారు. అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో ఉచ్చస్థానంలోకి ఎప్పుడైతే వచ్చాడో వృత్తిలో మీకు ఎక్కువ అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అంటే వృత్తిలో ఒక అధికార హోదా లభిస్తూ ఉంటుంది, అలాగే ఏంటంటే మరి పెద్దలు అధికారుల యొక్క గుర్తింపు కనిపిస్తూ ఉంటుంది, అలాగే మీరు కూడా వృత్తిలో చాకచక్యంగా వృత్తిని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మరి ఏప్రిల్ 17 తర్వాత బుధుడు దశమ స్థానంలోకి రావడం అంటే ఇక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అలాగే తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమంలో రావడం అనేది వృత్తిపరమైన చేంజెస్ చెప్తూ ఉంటుంది. వృత్తిలో మార్పు రావడం, అలాగే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ వృత్తిరీత్యా కొన్నాళ్ళ పాటు వేరే ఊరికి మారడం కానీ ఇవన్నీ కూడా ఏప్రిల్ 17 తర్వాత వీరికి జరిగే అవకాశం ఉంది. ఇంకా మేజర్ గ్రహాల యొక్క మార్పు అంటే ప్రతి అంటే ఇవి మనం చెప్పుకున్నటువంటి బుధుడు మరి రవి మరి శుక్రుడు ఈ కుజుడు ఇవన్నీ కూడా సుమారుగా 40 రోజుల నుంచి 40 రోజుల్లో ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారుతూ ఉంటారు. మరి గురుగ్రహం అనేది సంవత్సరంకి ఒకసారికి మారే గురుగ్రహం ప్రస్తుతం ఈ ఏప్రిల్ 6వ తారీఖుని సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే గురువు అన్ని శుభాలకి కారకుడు అవ్వడం వల్ల అటువంటి గురువు అష్టమ స్థానంలోకి వచ్చి 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. అంటే సాధారణంగా స్థల మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అంటే 9లో అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు తమ 9వ దృష్టితో చతుర్థాన్ని చూడటం వల్ల కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు వెళ్ళడం కానీ, అలాగే ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారడం కానీ ఇవన్నీ కూడా ప్లేస్ చేంజ్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. వ్యయాన్ని చూడటం వల్ల ముఖ్యంగా గురువు సంతానకారకుడు అలాగే ధనకారకుడు అవ్వటం వల్ల మంచి కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా కూడా కొంత భక్తి మార్గంలో నడిపించే విధానాన్ని జీవితంలో కొత్త ఆలోచనలు కొత్త నడవడిక వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పుడు కొంతకాలంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం ఈ నెలంతా కూడా మొత్తం మీద సప్తమ స్థానం అందే సంచారం చేయడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే శ్రవణ నక్షత్రం మీద సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. శని ఎప్పుడైతే రాశిని అంటే లగ్నాన్ని కానీ రాశిని కానీ చూస్తుంటాడో చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆలస్యం అవుతుంటాయి. సో అలాగే ఏంటంటే కొంత జీవిత భాగస్వామికి కొంత అనారోగ్యపరమైనటువంటి కారణాల వల్ల కానీ వృత్తిపరమైన కారణాల వల్ల కానీ కొంత ఎడబాటు కానీ లేదంటే కొంత సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా గ్రహాలు చూసుకుంటే కేతు గ్రహం అన్నమాట. పంచమ స్థానంలో సంచారం చేసినటువంటి కేతు సాధారణంగా కేతు 18 నెలలకి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెనక్కి వచ్చి మారడం జరుగుతుంది. కేతు ఆలోచన కారకుడు నిర్ణయాల కారకుడు కాబట్టి పంచమ స్థానం నిర్ణయాలు కాబట్టి సాధారణంగా
పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతు మీరుతో ఆలోచనలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ముఖ్యంగా స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో కొంత రాంగ్ స్టెప్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కేతు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న సమయంలో ఎలా ఉంటుందని, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఎంతమంది చెప్పినా అది మార్పు అన్నది జరగదు, మీ నిర్ణయాన్ని అమలుపరి చేస్తుంటారు, తర్వాత నష్టపోతూ ఉంటారు. కాబట్టి కొంత ఏదన్నా ఈ కాలంలో అంటే కేతు వృశ్చిక రాశిలో ఉన్నంత వరకు కూడా మీ యొక్క ఆలోచనలను కొంతవరకు ఇతరులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మొండి పట్టుదలగా ముందుకు వెళ్ళడం వల్ల ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషను, అలాగే పిల్లల విషయంలో కూడా కొంత లిబరల్గా ఉండడం మంచిది. సంతానంతో అభిప్రాయ భేదాలు కానీ అలాగే మీ యొక్క సంతానం మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరీ పట్టుదలగా మరీ మొండితనంగా కాకుండా కొంత సామరస్యంగా ఆలోచించి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి వారికి కానీ వివాహ జీవితంలో ఏదో ఒక సమస్య ఎప్పుడు అంటే సాధారణంగా సమస్య లేకుండా వాళ్ళ జీవితం వివాహ జీవితం గట్టెక్కదు. కాబట్టి మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుండడం వల్ల వివాహ విషయాల్లో కూడా కొంత రాజీ దూరంలో వెళ్తే తప్ప జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అందువల్ల కొంతవరకు మరి కర్కాటక రాశి వారు పిల్లల విషయంలో కానీ అటు జీవిత భాగస్వామి విషయంలో కానీ కొంత రాజీ పడుతూ వెళ్ళాలి. సో అలాగే పిల్లలైతే మాత్రం కర్కాటక రాశిలో ఉన్నటువంటి యూత్ ఎవరన్నా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ముఖ్యంగా తండ్రి గారి యొక్క అభిప్రాయాలతో కూడా ఏకీభించడం కూడా మీకు మంచిది. సాధారణంగా మీకు అనిపిస్తూ ఉంటుంది మాకు తల్లిదండ్రులు సరైనటువంటి న్యాయం చేయలేదు, మాకు అన్యాయం చేశారన్నటువంటి భావన సాధారణంగా ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి ఉంటుంది. అది ఏది కారణం ఏదైనప్పుడు కూడా అది చాలా కాలంగా కొన్ని యుగాలుగా ఈ సాంప్రదాయం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఒక విధంగా మీకు పెద్దవాళ్ళు అన్యాయం చేసినప్పుడు కూడా దాన్ని భగవంతుడు మిమ్మల్ని వేరే విధంగా సమకూరుస్తారు. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశి అన్నది చాలా దైవికంగా చాలా మంచి రాశి లేదా మంచి లగ్నం, అందులో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చాలా పవర్ఫుల్తో మొత్తం దేవతలనే సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రాలు అందులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏమాత్రం నిరాశ చెందకుండా కాస్త ఓపిక సహనంతో ముందుకు వెళ్ళినప్పుడు కర్కాటక రాశి వారు చాలా ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. ఒక అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి జీవితంలో తారసపడి వాళ్ళని జీవితంలో చాలా పైకి తీసుకెళ్లే అవకాశం అది ఉంటుంది. అది మీ యొక్క పూర్వపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది కూడా, ఉండే అవకాశం కాదు ఉంటుంది కూడా. ఆ విధంగా మీరు ఎవరన్నా ఒక మంచి గురువును కానీ ఒక మంచి గాడ్ ఫాదర్ని కానీ ఎంచుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని జీవితంలో ముందుకి తీసుకెళ్లే అవకాశం అది ఉంటుంది. ఏదైనప్పుడు కూడా కర్కాటక రాశి వారి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు కొంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అవకాశం ఉంది. ముఖ్యంగా మరి రాహు 11వ స్థానంలో సంచారం చేస్తున్న సమయంలో రుణం చేస్తే మాత్రం కంపల్సరీగా అది తీర్చలేరు, ఆ అప్పు కొంతవరకు పెరిగి పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణాల జోలికి వెళ్లకుండా వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకోవడం మంచిది. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ పరిస్థితులు కొంత అప్పు కూడా బేగా వస్తుంటుంది, అది ఏదో విధంగా ఖర్చు చేయకపోవడం తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ముందే దాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకొని ఒక ప్లాన్గా జీవితంలో ముందుకు తీసుకెళ్తే మంచిది. అయితే ఏదైనప్పుడు కూడా కర్కాటక లగ్న జాతకులు ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల జీవితంలో కంపల్సరిగా మంచి ఆనందాన్ని చూస్తారు. అంటే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు మాత్రం ఏదో విధంగా వాయిదా పడే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా కొంత గట్టి ప్రయత్నంతో మరి ఈ ఏప్రిల్ నెలలో వివాహ విషయంలో కూడా ఒక విషయంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ అది కొంత తర్జని భర్జనలు కొంత వివాహం కుదిరిన వివాహాలు కొద్దిగా వాయిదా పడడం, అందువల్ల వివాహ విషయంలో మాత్రం కొద్ది గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ఏంటంటే ఒక 8 మంగళవారంలు హనుమాన్ ఆలయంలో తమలపాకులతో అర్చన చేయించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం, ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం, అలాగే యువకుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి కందులు దానం చేయడం, ఈ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి వివాహ విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉంది. స్వస్తి.